కూకట్పల్లి 121వ డివిజన్లో సోషల్ మీడియా సమీక్ష సమావేశం నిర్వహించారు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలా 450 సంవత్సరాల రామాలయం గుడి కూడా ఇలా సుమారు 10 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇలా కుప్పటిపల్లిలో మసీదుని కూడా బ్రహ్మాండంగా కట్టిస్తూ ఉన్నాం. నేను మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, సోషల్ మీడియా గురించి ఇలా మీటింగ్ పెట్టాను. మరి రవి ఆల్రెడీ చెప్పిండా, నేను పోయినాక చెప్పండి. ఒక 20 మినిట్స్ అన్నా మీరు తినండి. సోషల్ మీడియా ఎందుకు మనం పనిచేస్తున్నాం? ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మన కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు తెలిసి ఇలా కళ్యాణ లక్ష్మి షాద్వు రఘుమారా ఎప్పుడైనా చరిత్రలో ఇక్కడ ఇచ్చారో 100 రూపాయలు అని చెప్పండి. మొన్ననే మీ డివిజన్ 40 ఇచ్చారు. మీ కార్పొరేట్ ఎప్పుడు అడుగుతూ ఉంటుండే ఏమని, మా డివిజన్కు 500 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, మా డివిజన్కి 500 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. 100కి 100 పాలు మీ డివిజన్కి 500 డిసెంబర్లో ఇవ్వబోతా ఉన్నామని చెప్పిన సందర్భంలో చెప్తున్నా. ఏ ఎమ్మెల్యే తేనటువంటి ఫండ్స్ తీసుకొచ్చి మాకు డెవలప్ చేస్తున్నాడు, మా డివిజన్లు డెవలప్ చేస్తారు. ఆయన దగ్గర నుంచే మాకు కార్పొరేటర్లకు విలువ, కార్పొరేటర్కి వాల్యూ. కార్పొరేటర్లు ఆ ఫండ్స్ లేని చేయరు కనుక, కార్పొరేటర్ ఫండ్ లేదు కనుక ఎమ్మెల్యే మాకు బాగా సహకరిస్తున్నాడు కనుకనే మేము కూడా ఇట్లా నిలబడి పబ్లిక్లో తలె ఎత్తుకొని మాట్లాడగలుగుతున్నాము. బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఈరోజే 4 వర్కులు కనీసం అంటే 4 వర్కులు అంటే 79 లక్షల వర్కులకు ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా వర్కులు ఉన్నవి,